ఒక వివాహితను ఫాలో చేసి ఆమె చేయిపట్టి లాగిన కేసులో మంత్రి రావెల కిషోర్ కుమారుడు రావెల సుశీల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ మనం విజువల్స్ లో చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా కనిపిస్తోంది. కారులో అమ్మాయిని వెంబడించిన దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కార్ డ్రైవర్ రావెల సుశీల్ ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ప్రణీతను అడిగి తెలుసుకుందాం. ప్రణీత, రావెల సుశీల్ కేసుకి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతంలో రావెల సుశీల్ అమ్మాయిని వేధించినట్లు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. ఇప్పటికే ఫేస్బుక్ ఆధారంగా ఫేస్బుక్ ని వేదికగా చేసుకుని తను ఒక పోస్ట్ కూడా పెట్టాడు. రావెల సుశీల్ పేరుతో ఉన్నటువంటి ఫేస్బుక్ పేజ్ నుండి ఒక పోస్ట్ వెల్లడైంది. మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం, అందులో ఎలాంటి నిజము లేదు. కేవలం తను ఒక కుక్క పిల్లను పట్టుకోవడానికి అక్కడ ఆపితే వెంటనే ఆ పక్కనే వచ్చినటువంటి ఆ యువతి నా దగ్గరికి వచ్చి నన్ను తిట్టింది, తర్వాత అందరూ వచ్చి నన్ను కొట్టారు అంటూ సుశీల్ ఫేస్బుక్ పైన పోస్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం విడుదలైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని మనం చూస్తే చాలా స్పష్టంగా ఆ వివాహిత ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి బాధితురాలు ఉందో ఆ వివాహితను ఆ సుశీల్ కార్ లో వెంబడించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే సుశీల్ అలాగే డ్రైవర్ అప్పారావు ఇద్దరు పైన కూడా బందరేల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్భయ యాక్ట్ కింద కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి మొత్తం వ్యవహారానికి సంబంధించి మంత్రి రావెల కిషోర్ బాబు కూడా కష్టపడి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. తన కొడుకుపై అంటే సుశీల్ పై బందరేల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఒకవేళ తప్పు చేశాడని రుజువు అయితే కనుక ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. మేమెవరం కూడా ఇందులో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఒకవేళ శిక్ష తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసులే దాన్ని నిర్ధారిస్తారు. పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలను బయటికి తీయాలంటూ కూడా రావెల కిషోర్ బాబు ఒక ప్రెస్ నోట్ రూపంలో ఆయన బయటికి కూడా రిలీజ్ చేశారు. దాని తర్వాత ఒకసారిగా ఈ వీడియో బయటికి రావడంతో సుశీల్ రావెల సుశీల్ నిజంగానే అమ్మాయిని వెంబడించాడు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ సీసీటీవీ విజువల్స్ లో తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తుకు ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఫిర్యాదు చేస్తున్నటువంటి సమయంలో కూడా కేవలం డ్రైవర్ అప్పారావు పేరును మాత్రమే మెన్షన్ చేసింది. సుశీల్ పేరును ఎక్కడా మెన్షన్ చేయలేదు. కేవలం కారు నంబర్, దానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్, అలాగే సుశీల్ చేసుకున్నటువంటి టాటూ ఆధారంగా ఈ మూడు ఆధారంగానే సుశీల్ పైన కూడా కేసు పెట్టింది. కానీ సుశీల్ పేరుని మాత్రం డైరెక్ట్ గా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత మొత్తం అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఇది సుశీలే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత మొత్తం సుశీల్ ఇంటికి వెళ్ళి అంటే మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి కిషోర్ బాబు ఇంటికి వెళ్ళి పొద్దున 41 సిఆర్పిసి సెక్షన్ కింద అటు డ్రైవర్ అప్పారావుకి ఇటు సుశీల్ కి ఇద్దరికి కూడా 41 సెక్షన్ కింద పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. 2 రోజుల్లోపు తమ ముందు విచారణకి హాజరు కావాల్సిందిగా కోరారు. ఆ తర్వాత నుండి సుశీల్ పోలీసులకి అందుబాటులోకి రాలేదు. తర్వాత కొద్దిసేపటికే ఫేస్బుక్ లో తను ఒక పోస్ట్ కూడా చేశాడు. వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం. ఈ విధంగా కుక్క పిల్లను పట్టుకోబోతుంటే ఆ అమ్మాయి అడ్డం వచ్చింది, తర్వాత నన్నే తిట్టింది అంటూ రివర్స్ లో సుశీల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సుశీల్ 2 రోజుల్లోపు సరెండర్ అయితే కనుక తీసుకోవాల్సినటువంటి తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తాం. ఒకవేళ 2 రోజుల్లోపు కూడా సుశీల్ లొంగుబాటు కాకుంటే కనుక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ రెజ్యూన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రణీత, ఎంత టఫ్ ఈ సెక్షన్స్? నిర్భయ కేస్ కింద సెక్షన్స్ ఆ 354D కానీ 509 కానీ ఎంత టఫ్ గా ఉంటాయి? ఒకవేళ సుశీల్ లొంగిపోతే లేదా 2 డేస్ లో సుశీల్ కనుక దొరికితే ఎలా ఉండే అవకాశం ఉంది శిక్ష? ప్రధానంగా గతంలో ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కుమారుడికి సంబంధించి కానీ రాజకీయ అంటే పొలిటికల్ వైజ్ కూడా ఎవరిపైన కూడా నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు కాలేదు. ఇది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. నిర్భయ యాక్ట్ కింద ఒక పొలిటిషియన్ కుమారుడిపై కేసు నమోదు కావడం ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఒకవేళ నిర్భయ యాక్ట్ కింద కనుక కేసు నమోదు అయితే కనుక చాలా కఠిన పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తనకి పొలిటికల్ కెరియర్ కూడా నాశనమయ్యేటువంటి విధంగా చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఒక పొలిటిషియన్ సంబంధించి ఎక్కడ కూడా నిర్భయ యాక్ట్ సెక్షన్ అనేది పెట్టలేదు. ఫస్ట్ టైం ఈ విధంగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా రెడ్ హ్యాండెడ్ గా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అమ్మాయిని వెంబడిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలియంది కనుక పోలీసులు దీన్ని ఆధారం చేసుకునే తదుపరి దర్యాప్తును కూడా ముమ్మరం చేయనున్నారు. మొదట
కేవలం నిర్భయ యాక్ట్ కాకుండా ఓన్లీ 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అమ్మాయి చెప్పినటువంటి వివరాలు పూర్తి ఎఫ్ఐఆర్ ను పరిశీలించిన తర్వాత ఇది నిర్భయ యాక్ట్ కిందనే వస్తుందని పోలీసులు అనుకొని దీన్ని ఈ ఉదయం నిర్భయ యాక్ట్ కింద కూడా ఈ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజే ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి కీలకంగా మారనుంది. ఏదైతే సుశీల్ పోస్ట్ చేసినటువంటి ఫేస్బుక్ పోస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక కథను సుశీల్ అల్లాడు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా అక్కడ ఎక్కడ సుశీల్ చెప్పినటువంటి విధంగా ఎక్కడ కూడా అక్కడ కుక్కపిల్ల లేదు. ప్లస్ వీళ్ళే ఆ అమ్మాయి ముందు వెళ్తుంటే వెనకల వీళ్ళే ఆగి కారును నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడింది. సో ఈ మొత్తం అంతా కూడా ఈ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ పూర్తిగా నిర్ధారణ అయినట్లే అని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సుశీల్ ని పట్టుకునేందుకు ఇప్పటికే 3 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడ్డారు. అటు విజయవాడలో కూడా ఒక బృందం ఇక్కడ నుండి బయలుదేరింది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా మరో 2 బృందాలు కూడా సుశీల్ కోసం గాలిస్తున్నాయి. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. రావెల సుశీల్ అప్పారావులపై 354D 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు సుశీల్ అందుబాటులో లేడని, పోలీసులు ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశామని డీసీపీ చెప్పారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. సుశీల్ చేయి పట్టుకుని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడని బాధితురాలు ఫాతిమా బేగం తెలిపింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన సుశీల్తో పాటు అప్పారావు ఫోటోలు సెల్ ఫోన్లో తీశానని తెలిపింది ఫాతిమా. పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, ఎవరికి ఇట్లా చేయదు, అట్లా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే అరెస్ట్ చేయాలి వాళ్ళకి. నాకు ఇట్లా చేశారు, ఆయన పేరు నాకు తెలియదు కానీ తర్వాత చెప్పారు సుశీల్ అని చెప్పారు. తర్వాత ఫస్ట్ నాకు తెలియదు తర్వాత చెప్పారు సుశీల్ అని, మినిస్టర్ కొడుకు అని చెప్పారు. సుశీల్ కుమార్ గారి పేరు ఆల్రెడీ వాళ్ళు బయట చెప్పారు. చెప్పినాక వాళ్ళు నేను వాళ్ళు ఒకటే అడిగింది ఏంటంటే పట్టుకున్నారా ఇప్పటి వరకు ఏమని. 3 టీంలు వెళ్ళిందంట వాళ్ళ పోలీస్ టీమ్స్, 3 టీమ్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారంట. ఒక టీం అక్కడికి వెళ్ళింది, ఏంటంటే ఆయన కనపడట్లేదు, ఆయన లేడు అంటున్నారంట. మేము మాత్రము వాళ్ళని అడిగిన ఎంత సమయం లోపల పట్టుకోగలుగుతారు, దాని తర్వాత మేమేంటి యాక్షన్ తీసుకునేది. వాళ్ళు 2 అవర్స్ టైం ఇవ్వమన్నారు. నేను ఐ సెడ్ ఓకే, 2 అవర్స్ మేము వెయిట్ చేస్తాము. 2 అవర్స్ ఆయన ఇంకా దొరకలేదు అంటే అండ్ వీల్ టేక్ యాక్షన్. మేము మా పబ్లిక్ ఉంది కదా, వీల్ టేక్ యాక్షన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ ద పోలీస్ టుడే వెరీ క్లియర్లీ. తారీఖు రోజు సాయంత్రము 4 గంటల ప్రాంతాన బాధితురాలు ఫాతిమా బేగం యొక్క ఫిర్యాదు మేరకు ఆ రోజు 2 వ్యక్తులు ఒక కారులో ఉన్న, అంటే కారు నడుపుతున్న డ్రైవరు మరి అతనితో పాటు ఉన్న వ్యక్తి, కారులో డ్రైవర్ నడుపుతున్న వ్యక్తి అప్పారావని తెలియపరిచి ఇంకొక వ్యక్తి నాపై నన్ను మిస్బిహేవ్ చేశాడు, నన్ను చేయి పట్టి లాగడానికి ప్రయత్నం చేశాడు అననే ఫిర్యాదు మేరకు మేము కేసు 509 ఐపీసీలో కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అయితే ఆమె డీటెయిల్ స్టేట్మెంట్ 161 స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అతనిపై నిన్న మధ్యాహ్నం 354D ఐపీసీలో సెక్షన్ ఆల్టర్ చేయడం అనేది జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.